మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు మైదా పిండితో స్వీట్ తయారు చేయటం ఎలాగో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి కూడా వేసి బాగా కలుపుదాం. ఇలా నెయ్యి పిండి అంతా కలిసిన తర్వాత, మైదా పిండి నెయ్యి కలిసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి చపాతీ ముద్దలా కలిపి పక్కన పెడదాం. ఒక 10 నిమిషాలు పక్కన పెడితే పిండి నానుతుంది. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని చపాతి ముద్దల్లా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతీలా తీసుకొని ఇలా కట్ చేద్దాం. ఇలా చపాతీసి 4 వైపులా చివరిలో కట్ చేసుకుందాం. ఇలా 4 వైపులా చివరిలో కట్ చేస్తే చతురస్రాకారంలో ఉంటుంది. దీన్ని చాకుతో ఇలా చిన్న చిన్న రిబ్బన్లా మధ్యలో మాత్రమే కట్ చేసుకోవాలి, అటు ఇటు కట్ అవ్వకుండా. ఇప్పుడు దీన్ని ఇలా 2 చివర్లు కలిసేలా మడత పెడదాం. మనకు నచ్చిన ఆకారంలో స్వీట్స్ తీసుకోవచ్చు. ఇలా చివర్లు నీళ్లు తడిపి విడిపోకుండా అంటించి, ఇలా అంటించినవి మధ్యన కట్ చేసిన ఈ రిబ్బన్ లాంటి కట్ చేసాం కదా, వాటి నుండి లోపలికి తీసి బయటకు తీద్దాం. ఇప్పుడు ఒకటి తయారైనట్టు, దీన్ని మళ్ళీ చూద్దాం. ఇలా మజ్జిగ మడత పెట్టుకొని చపాతీలా చేసి చివర్లు కట్ చేసి అంచులు కట్ అవ్వకుండా మధ్యలో కట్ చేసి ఒక చివరిని మధ్యలో నుండి మడత పెట్టి బయటకు తీద్దాం. ఇది ఇలా తీస్తే చక్క పనస్తానల్లా రెడీ అవుతాయి. ఇలా అన్ని మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ పై పంచదార పెట్టి లేత తీగపాకం పెడదాం. ఇది చల్లారేకు ఉంది, గట్టిపడుతుంది. అలాంటప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకొని వేడి చేసుకోవచ్చు. ఇలా తీగపాకం రావాలి. ఇలా తీగపాకం బాగా వచ్చిన తర్వాత దీనిలో కాస్త యాలకుల పొడి కూడా వేసి దీన్ని పక్కన పెడదాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని దానిలో ముందుగా మనం రెడీ చేసిన మైదా పిండితో తయారు చేసిన ఈ పనస్తనలను వేద్దాం. ముందు రెడీ చేసుకున్న వీటిని ఆయిల్లో వేసుకొని 2 వైపులా దోరగా వేయించుకుందాం. ఇప్పుడు వీటిని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన పంచదార పాకంలో వేసి 1-2 నిమిషాల పాకంలో నాననిచ్చిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. అలాగే ఇదే పిండితో మరొక ఆకారంలో కూడా చేసుకోవచ్చు. ఇలాగే మజ్జిగే కట్ చేసి చిన్న చిన్న రిబ్బన్లా ఈ చివర్లు 2 చివర్లు మడత పెట్టి అంటించి దీన్ని ఇట్లా తాడు మెల్లి తిట్టినట్టుగా తాడులా మెలిచిట్టుకుందాం. ఇట్లా తాడు మెలికేసినట్టుగా వేస్తే అలా రెడీ అవుతాయి. ఇవి మజ్జిగ కట్ చేసి చివర్లు అంటించి తాడులా మెలి తిప్పుతాం. 2 చివర్లు పట్టుకొని తాడులా మెలి తిప్పితే రౌండ్గా వేరే ఆకారంలో వస్తాయి. వీటిని కూడా దోరగా వేగిన తర్వాత పంచదార పాకంలో వేసుకొని 10 నిమిషాలు ఉన్న తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో మైదా పిండితో ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా చేసుకుని స్వీట్ స్నాక్స్ ఐటెం రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.